వ్యతిరేకత రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిందని చెప్పి అలాగే పక్క కర్ణాటక ఎలక్షన్ లో చూసిన రిజల్ట్ ని ఇక్కడ కూడా చూడబోతున్నాం అని చెప్పి ప్రతిపక్ష కాంగ్రెస్ బలంగా అభ్యర్థుల్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తోంది. ఉత్తరప్రదేశ్ లో 3100 గ్రామాలలో కరెంటు లేక నూనె దీపాల మీద బతుకుతున్నారు. ఐటీ అండ్ అభివృద్ధి ఏదైతే హైదరాబాద్ చేశారో దాని పునాదులు వేసి అప్పుడు కాంగ్రెస్ పార్టీ కదా అని ఒక విషయం. ఇది కాంగ్రెస్ వాళ్ళ అలవాటు. వాళ్ళు ఏం చేయలేరు చేయరు. మీ జిల్లా రాజగోపాల్ రెడ్డి గారు మళ్ళీ సొంత ఇంటికి వచ్చేసారు. అంటే వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాటన. అంటే బలుప కోవ మస్త వ్యభచారం చేస్తున్నట్ట ఇదేనా పద్ధతి. దేవుని వినాయక చవితి నిమజ్జనానికి వస్తే 10 గంటలకు పూజ కోసం కూడా తాగొచ్చు. పచ్చి బ్రోకర్స్ 2018 లో ఓడిచారు. ఈసారి ఏమిటి సార్ పరిస్థితి? స్థానికంగా అసలు మీరు ఇంటింటికి తిరుగుతున్నప్పుడు కానీ 365 రోజులు ఏటీఎం కార్డు లాగా పనిచేస్తాడు. ఒక సందర్భంలో మీరు కేటీఆర్ గారితో ఉన్నప్పుడు ఒక వేదికపై కంటతడి పెట్టారు. అది కూడా మీరు జండు బామ్ రాసుకుని కంటతడి పెట్టారని చెప్పి మీ మీద. నా దగ్గర కూడా ఫోన్లో చాలా ఉన్నాయి. కోమటిరెడ్డి వెంకరెడ్డి చాలా ఉన్నాయి. నీలి చిత్రాలు అన్నీ నా దగ్గర ఉన్నాయి. ఆయన నీలి చిత్రాలు చూస్తే పరిచయం అవుతారు. ఎన్నికల వేళ శాసనసభ్యులు అందరికీ సుపరిచిత నాయకులు కంచర్ల భూపాలరెడ్డి గారు ఇప్పుడే కొంచెం నాస్తా చేసి జనంలోకి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. సార్ మామూలుగా ఈ టైంలో ఇది మీరు గెలిచిన వారు కాబట్టి సిట్టింగ్గా ఉన్నారు కాబట్టి కాన్ఫిడెన్స్ వచ్చి ఉంటుంది. వెళ్ళేటప్పుడు ఏం తిని వెళ్తారు? ఎట్లా మీరు జాగ్రత్తలు తీసుకుంటారు? వడనా? ఒకటే వడ. వడ రోజు అంతేనా? ఒక వడ. వడలో ఏమిటండి మన మహత్యం? ఏముండదు కానీ మెడిసిన్ వేసుకుంటాం కాబట్టి ఒకటి తోడు ఉండాలి కదా. ఈసారి ఎన్నికల యాక్టివిటీ కొంచెం తగ్గిందండి ఓవరాల్గా. మేమైతే ఫాస్ట్ ఉన్నాం. అవును, ఇప్పటికే 45 వార్డులు నల్గొండ టౌన్లో ఇంటింటికి తిరిగేసినాం. ఆల్రెడీ ఇంకొక 3 వార్డులు ఇవ్వాలి. 3 వార్డులు అయిపోతే నల్గొండ ప్రచారమే అయిపోతుంది. ఇప్పటికే ప్రచారం అయిపోయిందండి. ఇది పూర్తి ఇప్పటికే నల్గొండ పట్టణంలో నేను 16వ తారీఖు స్టార్ట్ చేసిన, ఇప్పటి వరకు ఈరోజుకి కంప్లీట్ అయిపోతుంది నల్గొండ పట్టణం. ఇంటింటికి మళ్ళా ఎంటింటికి ప్రతి గల్లి ప్రతి ఇల్లు ఒక్కడు కూడా ఇవ్వకుండా నేనే స్వయంగా అందరిని కలవటం చాలా పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. మంచిగా అయింది. చాలా నువ్వే రావాలి, నువ్వే వస్తున్నావు, నువ్వు ధైర్యంగా ఉండు అని వాళ్ళు చెప్తుండ్రా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఇప్పటికి ఈ యొక్క నల్గొండ ప్రచారం కంప్లీట్ అవుతుంది. అప్పటికి ఇప్పటికే విలేజ్లలో కూడా ఇప్పటికే 25 విలేజ్లు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. రేపటి నుంచి మళ్ళా ఏమడుగుతున్నారండి? అంటే మాకు ఇంకా ఇవి కావాలి ఇట్లా ఏమైనా అడుగుతున్నారా? దాదాపు మీరు చాలా అడిగేదే లేదు. వాళ్ళే హ్యాపీగా ఉన్నారు. కేసీఆర్ గారు మాకు కావాలి అంతే. ఈ తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి మళ్ళీ కావాలి. ఆయనే గెలుస్తాడు. మేమందరం ఆయన పక్షాన ఉన్నాం. కేసీఆర్ గెలుచుడు కాదు, మేము గెలవాలి. ఇప్పుడు మేము గెలవాలి. మమ్మల్ని ఇంతగానో మమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుకున్నాడు కేసీఆర్ గారు. మరి ఆయనను మేము కంటికి రెప్పలాగా కాపాడుకోవాలి కదా, మా బాధ్యత కదా. ఎలక్షన్లో వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయనను మేము కాపాడుకుంటాం. నల్గొండ కోట పైన గులాబీ జెండా ఎగరేస్తాం. మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని చేసుకుంటాం. తర్వాత నల్గొండలో కూడా 20 ఏళ్ళు ఎవరు చేసిండండి? ఎవరు చేసిండ్రు 20 ఏళ్ళు? దరిద్రం అనుభవించిండ్రు. నీళ్లు తాగడానికి నీళ్ళు లేవు. డ్రైనేజ్ వ్యవస్థ అంతా కూడా ఇబ్బందికరంగా ఉంది. ఫ్లోరోసిస్ సమస్య ఇవన్నీ కూడా ఎవడు పట్టించుకున్నాడు? వాళ్ళు ఎంతసేపు ఆయన వాళ్ళ పేరు వాళ్ళ దిబ్బనే మాట్లాడారు. కానీ ఎన్నడన్నా ప్రజల గురించి ఎప్పుడు కూడా మాట్లాడలే. ఇలా ప్రజల గురించి చేసింది, ఇలా అభివృద్ధి చేసింది. ఈ 2 ఏళ్ళలో మీరు చేసిండ్రు. ఈ అభివృద్ధి కంటిన్యూ కావాలంటే మళ్ళీ మీరే ఉండాలి, మీరే గెలుస్తారు అనే విధంగా వాళ్ళు కుంకుమ తిలకం దిద్ది మరి మహిళలు మరి నివాళీలతోటి మరి స్వాగతం పలికారు. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. చాలా గొప్ప విషయం అండి. మీరు వచ్చి ఇక్కడ స్థానిక బలం ఉండే నాయకులని సవాల్ విసిరి గెలవడం అంటే సామాన్యమైన విషయం కాదు. అది మీ సంకల్ప బలం,
అంతే. అలాగే ఈసారి మీరు చేసిన పన్ను మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీకే తెలవాలి. అయితే ఒకటే అనిపిస్తుంది, ఇప్పుడు ఏదో హవా వస్తుంది కాంగ్రెస్ ది అది ఇది అంటుండ్రు. మీకేమన్నా హవా ఏమన్నా మీ వైపు వచ్చిందా? దేనికొస్తుంది హవా? ఉన్నాయి ఓడగొట్టుకుంటానికి వస్తుందా? చూడలేదా కాంగ్రెస్ పాలన? నలుగురు ముఖ్యమంత్రుల పాలన చూసారు ఒక్కొక్క పీరియడ్కు. అట్లనే కరెంటు తోటి ఇబ్బంది పడ్డటువంటి సమస్యలు చూసారు, కరువుతోటి సమస్యలు చూసారు, వాళ్ళ స్కామ్లు చూసిండ్రు, వాళ్ళ కొట్టాటలు చూసారు, ఎప్పుడు హైదరాబాద్ ఏదో రకమైన కరిపి చూసారు, ఎన్ని ఇబ్బందులు చూసారు చూడాలని అన్ని చూసారు ప్రజలు. అందుకే ఆ కన్ఫ్యూజన్లో ప్రజలు లేరు, కాంగ్రెస్ వాళ్ళు కన్ఫ్యూజన్లో. మాకేదో వస్తుంది మూడోసారి కదా, మాకేదో నెగిటివ్ ఉంది దానికి, మాకు ప్లస్ అవుతుంది అనుకుంటారు, కానీ ఏమి లేదు. జనాలలో క్లియర్ కట్గా కేసీఆరే ముఖ్యమంత్రి అవుతాడు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీతోటే ఈ పనులన్నీ కూడా ముందుకు సాగుతాయి. రేవంత్ రెడ్డి గారు మీకు ముందు బాగా పరిచయం అండి? మా తెలుగుదేశంలో ఉన్నప్పుడు బాగా పరిచయం. ఎట్లా ఉంది ఆయన పర్ఫార్మెన్స్? ఇప్పుడు పిసిసి చీఫ్గా నేను ఎట్లా చెప్తా, ఒక రాజకీయ నాయకుడిగా అంత కరెక్ట్గా లేదు. లేదు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు ఏం చేయాలి? ప్రజలకు ప్రజల పక్షాన నిలిచి ప్రజలకు ఏం అవసరాలు ఉన్నాయో అవి తీర్చే ప్రయత్నం చేయాలి, చెప్పాలి ప్రభుత్వానికి ఇవి సమస్యలు ఉన్నాయని. అవి చెప్పకుండా వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత ఆరోపణలు వీటి మీద కేంద్రీకరించండు. అట్లా కాదు రాజకీయాలు చేసేది, ప్రజల మధ్య పోయి ప్రజల దగ్గర పోయి ప్రజల అవసరాలు ఏందో ఎత్తి చూపించి వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయాలి. కానీ పొద్దున్నేస్తే నోటికి వచ్చిన బూతులు మాట్లాడితే అది సంస్కారం కాదు. ఇంకా మాట్లాడుతుంటారు అండి, బూతులు చూస్తూనే ఉన్నారు కదా మీరు. అది అంటే కొంచెం పరుషంగా మాట్లాడుతున్నారు అక్కడక్కడ, కరెక్ట్ కాదు అది. అయితే మంచి గొప్ప ప్రణాళికలు ఉన్నాయి. అక్కడ రాచకొండ పరిధిలో 50,000 ఎకరాలు తీసుకుని ఇంకొక నగరం కడతానంటున్నారు. మీరు ఇక్కడ నల్గొండ పక్కన ఏమైనా ఉన్నాయండి, మీరు అలా నగరాలు కట్టే ప్రయత్నం ఏమైనా చేస్తారా? అట్లాంటిది ఏం లేదు, ఉన్న టౌన్నే డెవలప్ విస్తరణ చేసి 2040 నా టార్గెట్. 2040కి ఇప్పటికే ఇప్పుడు 275,000 జనాభా ఉంది నల్గొండ, కనీసం 6-7 లక్షల జనాభా 2040కి అయితే రైట్. దానికి కావాల్సినటువంటి మౌలిక వసతులు, దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు, దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదంతా నిర్మాణం చేసే దిశగా నేను ముందుకు పోతున్నా. ఎట్టి పరిస్థితులు నల్గొండ ఈ రాష్ట్రంలోనే ఒక చెప్పుకోదగ్గ నగరంగా విస్తరించబోతుంది నల్గొండ. నా టార్గెట్ అది, నా సంకల్పం అది. నల్గొండ అభివృద్ధి అయితే నల్గొండ ప్రజలు చాలా హ్యాపీగా సంతోషంగా ఏది చేసుకున్నా హ్యాపీగా ఉంటారు కాబట్టి ఆ ప్రయత్నం నేను చేయబోతున్నా. అందుకే నాకు అవకాశం కల్పించమని ప్రయత్నం కోరుతున్నా. మీరు లాస్ట్ టైం ఇంటర్వ్యూ నాకు ఇంకా గుర్తండి, మీరు ఎన్నికల ముందు ఎట్లా మిమ్మల్ని ఆశీర్వదించమని కోరారు, జనం మీకు గొప్ప అవకాశం ఇచ్చారు, మీరు నిలబెట్టుకున్నారు. సరే, మిగతా రాజకీయపరమైన విషయాలు మీరు టిఫిన్ తిన్నాక మాట్లాడదాం సార్. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు దిస్ క్యాండిడేట్ కాన్వర్సేషన్. నల్గొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు అందరికీ సుపరిచితులు. ఈసారి మరోసారి బరిలోకి దిగుతున్నారు, తన్నే గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తాని నియోజకవర్గానని చెప్పి ఇప్పటికే నియోజకవర్గం ముఖ చిత్రం దాదాపుగా చాలా వరకు మారిపోయిందని విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే ఒక 5 ఏళ్ల క్రితం చూసిన నల్గొండ ఇప్పుడు చూస్తే అసలు కంపారిజన్ కూడా లేదు, అన్ని పనులు ఇక్కడ జరిగాయి. మరి ఈసారి ప్రజలకు ఏం వాగ్దానాలు చేస్తున్నారు, ఆరితేరిన నాయకులైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ఏ విధంగా ఓడించబోతున్నారు, ఈ అంశంపై మాట్లాడబోతున్నాము. భూపాలరెడ్డి గారు నమస్కారం. నమస్కారం. ఆధ్యాత్మిక శోభ కనిపిస్తోంది మీ ఇంట్లో, పూజ చేసుకుని హాయిగా కళకళలాడుతూ కార్తీక మాసం స్వాగతం పలుకుతూ బయలుదేరుతున్నారు, ఎలా ఉంది సార్ వాతావరణం? చాలా బాగుంది, ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు కేసీఆర్ గారి నాయకత్వాన్ని గెలిపించుకోవాలి, టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే రావాలి, బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ లేనప్పుడు కారు గుర్తు లేనప్పుడు చాలా కష్టాల్లో పడ్డారు నా తెలంగాణ ప్రజలు. ఆ కష్టాలు చూసి చూసి ఈ కష్టాలు తీర్చే నాయకుడు ఒక్కడన్నా దొరకకపోతాడా అనుకున్నటువంటి క్రమంలో కేసీఆర్ గారు వచ్చిండు. ఇలా కేసీఆర్ గారు వచ్చిండు, ఇలా అన్ని సమస్యలు పరిష్కారం అవుతూ రామరాజ్యాన్ని నడుపుతూ చంద్రుడి
రాజ్యంలోకి అలా ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు ఒక కుటుంబ యజమానికి ఏ విధంగా అయితే ఆ కుటుంబాన్ని ముందుకు తీసుకెపోవాలనే సంకల్పం ఉంటదో అట్లనే ఈ తెలంగాణ రాష్ట్రానికి మొత్తానికి ఒక యజమానిగా కేసీఆర్ గారు ఉండి మరి ప్రతి ఒక్కరికి ఏం కావాలి ఆ ఇంటి కుటుంబ సభ్యులకు ఏ విధమైనటువంటి మరి కడుపు నింపాలి ఏ విధమైనటువంటి గౌరవాన్ని పెంచాలి అనే విధంగా ఇయాల రాష్ట్రాన్ని ముందుకు తీసుకెపోతున్నాడు కేసీఆర్ గారు అన్నిటికన్నా ముఖ్యంగా ప్రజలు అనుకుంటున్నారు మా తెలంగాణకు మా తండ్రి లాంటి వాడు కేసీఆర్ గారు మరి ఆ కేసీఆర్ గారిని మా కుటుంబ పెద్దని యజమానిని మేము కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మాకుంది ఈ 10 ఏళ్లలో మాకు ఎంతైతే ఆలోచన చేసి మమ్మల్ని నిలబెట్టిండో మా కుటుంబాలను నిలబెట్టిండో మా కుటుంబాల కడుపు నింపిండో పేదల కడుపు నింపిండో అవన్నీ ఆయన పాలనలో చూపించిండు ఇప్పుడు మేము చేయాల్సింది మేము గెలవాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలుగా గెలవాల్సినటువంటి అవసరం ఉంది ఇంత పని చేసి ఇంత డెవలప్ చేసి ఇంత మాకు అన్ని విధాల బాధ్యతతో ఉన్నటువంటి కేసీఆర్ గారిని గెలుపించుకోవడమే ద్వేయంగా మరి వారి ఓటు వారికే వేసుకుంటా ఉన్నారు వారి ఓటు వారికే అంటే కారు గుర్తు మీద ఓటు వేసుకుంటే మా ఓటు మేమే వేసుకున్నాం మేమే గెలిచినాం అనే ఫీలింగ్లు ఇలా ప్రజలు ఉన్నారు తెలుసుకోవాల్సింది ఇలా కారు పక్షాన కారు కుటుంబ సభ్యులుగా ప్రజలు ఉన్నారు రైట్ అందుకే కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మంచి మేయర్తో గెలిపించబోతున్నారు ప్రభుత్వ వ్యతిరేకత రాష్ట్రవ్యాప్తంగా వచ్చిందని చెప్పి అలాగే పక్క కర్ణాటక ఎలక్షన్లో చూసిన రిజల్ట్ని ఇక్కడ కూడా చూడబోతున్నామని చెప్పి ప్రతిపక్ష కాంగ్రెస్ బలంగా అభ్యర్థుల్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది సార్ మీ కామెంట్ ఏంటంటే రాజకీయ బరిలో ఉన్న మీ అనుభవంతో కర్ణాటక రాజకీయాలు వేరు తెలంగాణ రాజకీయాలు వేరు కర్ణాటక పరిస్థితులు వేరు తెలంగాణ పరిస్థితులు వేరు ఇవాళ తెలంగాణలో ఈ దేశంలో ఎవరు ఇవ్వనటువంటి కరెంటు ఉచితంగా 24 గంటల కరెంటు ఇస్తున్నారు మరి దేశంలో ఎవరు ఇవ్వనటువంటి పెట్టుబడి సాయం ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తున్నారు దేశంలో ఎవరు ఇయ్యనటువంటి ఆసరా పెన్షన్లు 2,016 రూపాయలు ఇస్తూ ఉన్నారు దేశంలో ఎవరు ఇయ్యనటువంటి దివ్యాంగుల పెన్షను ఇవాళ 3,016 రూపాయలు ఇస్తూ ఉన్నారు దేశంలో ఎక్కడే లేనటువంటి గురుకుల పాఠశాలలు తెలంగాణలో ఏర్పాటు చేసి 600,000 మంది విద్యార్థులకు విద్యను అందిస్తున్నటువంటి సందర్భం ఒక్కొక్క విద్యార్థికి 125,000 రూపాయలు ఖర్చు చేసి మరి అదేవిధంగా ఎన్నో రకాలుగా మరి ముందుకు తీసుకుపోతుంటే ఇవన్నీ మరి కర్ణాటకలో మహారాష్ట్రంలో ఎక్కడ లేవు వాళ్ళ పరిస్థితులు దీనమైనటువంటి పరిస్థితి ఉంది కదా బీజేపీ పాలించే రాష్ట్రాలలో కూడా కరెంటు లేక 6 గంటలు 7 గంటల కరెంటు లేక ఇలా గుజరాత్లోనే పరిస్థితి ఇప్పటి కూడా కొన్ని రాష్ట్ర కొన్ని విలేజ్లలో దగ్గర దగ్గర గుజరాత్లో 2,100 గ్రామాల్లో కరెంటు లేదు నూనె దీపాల మీద బతుకుతున్నారు ఉత్తరప్రదేశ్లో 3,100 గ్రామాలలో కరెంటు లేక నూనె దీపాల మీద బతుకుతున్నారు అట్లాంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి కాబట్టి అక్కడ ఆల్టర్నేట్గా వేరే ప్రభుత్వాలను కోరుకున్నారు ఇక్కడ ఆ పరిస్థితి లేదు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు సిచ్యువేషనే మారిపోయింది సినారియోనే మారిపోయింది ఇలా హైదరాబాద్ పోతే అసలు మనము హైదరాబాద్లో ఉన్నామా లేకపోతే అమెరికాలో ఉన్నామా అనే టైప్లో ఇవాళ ఒక్కొక్క రజనీకాంతే చెప్పింది కదా శ్రీయానే చెప్పింది కదా అరే మేము అక్కడ ఉన్నామా ఇక్కడ ఉన్నామా అని ఆ విధంగా మార్పు చెంది ఇవాళ ప్రజలకు ఏం అవసరాలు ఉన్నాయో అవన్నీ ముఖ్యమంత్రి గారు తీరుస్తున్నటువంటి సందర్భంలో మరి ఇలా నీళ్ళు ఎన్ని నీళ్ళు అండి మరి ఇదివరకు కూడా అవే ప్రభుత్వాలు నడిచినాయి అవే ఉన్నాయి ఇవాళ నీళ్ళు వాటర్ సాగునీరు ఒకనాడు 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండితే ఇవాళ 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిస్తుంది ఈ తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలో 1 అయింది కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ప్రాజెక్టు నిర్మాణం చేయాలంటే ఒక దేశ ప్రధాని అనుకుంటే ఒక దేశ ప్రధాని అనుకుంటే శ్రీశైలం సాగర్ 30 ఏళ్ళు పట్టింది కంప్లీట్ చేయాలంటే అలాంటిది ఒక ప్రాంతీయ పార్టీ ఒక ముఖ్యమంత్రి అనుకొని ఆ 2 ప్రాజెక్టులకు సమానంగా ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టును 3 సంవత్సరాలు కంప్లీట్ చేసినటువంటి గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు ఎప్పుడు ఎండాకాలం వచ్చినా తాగడానికి నీళ్ళ ప్రాబ్లం ఉండేది అట్లాంటిది ఇవాళ ఏ గ్రామంలో కూడా నీళ్ళ ప్రాబ్లం లేకుండా మిషన్ భగీరథ ద్వారా ఇవాళ ప్రతి ఇంటికి నీళ్ళు ఇస్తూ ఉన్నారు ఇవాళ ప్రతి విలేజ్లో కూడా మన ఊరు మన బడి స్కూల్ కింద అన్ని స్కూళ్ళన్నీ కూడా డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు మరి అదేవిధంగా గ్రామాలలో అన్ని సీసీ రోడ్లు తర్వాత క్రిమిటోరియము తర్వాత ట్రాక్టరు తర్వాత
మన హరితహారంలో మన పల్లె ప్రకృతి ధ్వనాలు ఇవన్నీ కూడా గ్రామీణ వాతావరణంలో ఏమైతే కావాలనో పల్లెల్లోని కూడా పట్టుగొమ్మలు పల్లెలన్నీ కూడా పట్టణాలుగా మారాలనుకొని ఏదైతే కలలు కన్నాడో మహాత్మా గాంధీ ఆ కలల్ని కేసీఆర్ గారు నిజరూపం చేస్తా ఉన్నారు అందుకే ప్రజలందరూ కూడా గ్రామాలల్లో కూడా ప్రజలకు ఏం కావాలి గ్రామాలల్లో అభివృద్ధి కావాలి మౌలిక వసతులు కావాలి ఆ రెండు చేస్తా ఉన్నారు ఆ రెండింటితో పాటు ఏం కావాలి ఆర్థికంగా ఇలా పెట్టుబడి సాయం ఇవ్వండి ఏంది మీరు ఒకసారి ఆలోచన చేయండి ఇదివరకు కాంగ్రెస్ పార్టీ ఉంటే పొట్ట కొట్టేది పేద ప్రజల పొట్ట కొట్టి వాళ్ళ కడుపు నింపుకునేది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఒక నిమిషము ఇప్పుడు ఇప్పుడు ఆ రోజు బ్యాంకులో ఒక 5000 6000 లోన్ తీసుకుంటే ఆ లోను 2-3 ఏళ్ళు దాటితే అంజుమన్ బ్యాంక్ కూడా వచ్చి ఆ ఇంటి తలుపులు బయటేసి ఇంట్లో ఉన్న సర్వతపరాలు బయటేసి ఇజ్జత్ తీసేది అట్లాంటిది ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో పెట్టుబడి సాయం కింద ఎకరానికి 10,000 రూపాయలు ఇచ్చి 5 ఎకరాలు ఉన్నోనికి 50,000 రూపాయలు 10 ఎకరాలు ఉన్నోనికి 1,00,000 రూపాయలు 2 ఎకరాలు ఉన్నోనికి 20,000 రూపాయలు ఇట్లా ఇచ్చి మళ్ళీ రిటర్న్ తీసుకోకుండా ఈ పెట్టుబడిగా ఉపయోగించుకొని మళ్ళీ వాటి ద్వారా డబ్బులు సంపాదించుకొని ఇలా హ్యాపీగా ఉన్నారు ఇవాళ రైతులంతా కూడా లక్షాధికారి చేస్తున్నాడు లక్షాధికారి కాదు కోటీశ్వరి చేసింది ఇవాళ కేసీఆర్ గారు ఇవాళ ఆ రోజు కేసీఆర్ గారు 2014 ముందు 1,00,000 రూపాయల లోపల ఉండే ఎకరం జాగా ఇవాళ ఒక ఎకరం ఎక్కడ మారుమూల గ్రామంలో కూడా 30-50 లక్షల రూపాయలు ఉంది 2-3 ఎకరాలు ఉన్నాడు కోటీశ్వరుడు అయ్యిండు అది కాదా డెవలప్మెంట్ బంగారు తెలంగాణ కాదు వీళ్ళ వాళ్ళే అందరూ పంచుకున్నారు భూములు అనే ఒక ఆరోపణ అలాగే ఐటీ అండ్ అభివృద్ధి ఏదైతే హైదరాబాద్ చేశారో దాని పునాదులు వేసింది అప్పుడు కాంగ్రెస్ పార్టీ కదా అని ఒక విషయం మూడోది నాణ్యమైన కరెంటు చాలా చోట్ల రావట్లేదని చెప్పి నాలుగోది మీరు చెప్పిన కాళేశ్వరంలో మొన్న మేడిగడ చూసాం కదా తొందరపడి కట్టి అలాంతా చేస్తే అక్కడనే అక్రమాలు జరిగాయి అవినీతి జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి సార్ వీటిని సమర్థవంతంగా ప్రజలకు తీసుకెళ్ళి ఇది నిజం అని చెప్పగలిగే ఆ సమయం ఉందా మనకి ఆ సమయం లేదు సందర్భం లేదు ఇవన్నీ ఆరోపణలే కదా ఏది మాట్లాడినా ప్రతిదానికి ఒకటి ఏదో ఒకటి మాట్లాడవచ్చు ఎలా మనం చిన్న ఇల్లు నిర్మాణం చేస్తేనే 1 ఇయర్ 6 నెలల తర్వాత ఎక్కడో చిన్న చిన్న క్రాక్స్ వస్తాయి మళ్ళీ అవి 1 ఇయర్ తర్వాత ఎక్కడన్నా ఉంటే అవన్నీ సర్దిద్ది సెట్ చేస్తారు అది కామన్ అవి దానికి ఏదో భూతద్దంలో పెట్టి చూపించుడు ఇది కాంగ్రెస్ వాళ్ళ అలవాటు వాళ్ళు ఏం చెయ్యలేరు చెయ్యరు వాళ్ళతోటి ఏం కాదు కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి ఆరోపణ చేయటం అంతే ఇలా కేసీఆర్ గారి గురించి బీఆర్ఎస్ పార్టీ గురించి ఎక్కడ కూడా చెడు మాట్లాడడానికి ఏం లేవు కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడతారు కాంగ్రెస్ వాళ్ళు అంతేగాని ప్రజలకు ఇష్టమైన వ్యక్తి కేసీఆర్ గారు ప్రజలకు కావాల్సిన వ్యక్తి కేసీఆర్ గారు ప్రజలకు కావాల్సిన గుర్తు కారు గుర్తు ఆ కారు గుర్తు వస్తేనే అన్ని సంక్షేమ పథకాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారి ద్వారా అందుతాయి తర్వాత అభివృద్ధి ఫలాలన్నీ కూడా ముందుకు సాగుతాయి ఆ పద్ధతిలో ఇలా ప్రజలు సిద్ధంగా ఉన్నారు కానీ కాంగ్రెస్ మురిగిపోయిన కాంగ్రెస్ని ఎవరు దగ్గర తీసుకుని మళ్ళీ కోమటిరెడ్డి మీ జిల్లా రాజగోపాలరెడ్డి గారు మళ్ళీ సొంత ఇంటికి వచ్చేసారు మరి ఎందుకు పోయినట్టు కాంగ్రెస్ నుంచి ఎందుకు తెచ్చినట్టు కాంగ్రెస్లో ఎన్నిక దేని అంటే వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాటనా అంటే బలుప కోవ మస్త దేనికి రాజగోపాల్ రెడ్డి వెంకట్ రెడ్డి ఏంది వాళ్ళ నాటకం వాళ్ళు చేసింది ఏంది జిల్లాకు ఎంటిక మందం ఏం చేసింది లేదు ఎలక్షన్ వచ్చిందంటే డ్రామాలు ఆడతారు మునుగోడు ఎమ్మెల్యేగా ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నాడు ఎమ్మెల్యేగా ఉన్నాడు దేనికోసం రాజీనామా చేసిండు ఆయన ఏమైనా సచ్చిండా ఆయన కుటుంబంలో ఉండడం సచ్చిండా ఉప ఎన్నిక ఎందుకు వస్తుంది సస్తి వస్తుంది ఎన్నిక సావలేదు కదా 18,000 కోట్లకు అమ్ముడు పోయి బీజేపీ పార్టీలకు పోయి నువ్వు ఎమ్మెల్యే ఎలక్షన్ తెచ్చినావు అనివార్యంగా ఎలక్షన్ తెచ్చినావు తెచ్చినావు ఓడినావుగా ప్రజలు బుద్ధి చెప్పింది కదా బుద్ధి చెప్పిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎందుకు కాంగ్రెస్లో పోయినావు మళ్ళీ ఎందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి నిలవడం మళ్ళీ బీజేపీ నుంచి నిలబడకపోయినావు అంటే మీరు ఆడింది బ్రోతల్ వ్యభచారం చేస్తున్నట్ట ఇదేనా పద్ధతి అంటే ప్రజాస్వామ్యంలో విలువ లేవా అంటే డబ్బు ఉంటే ఏమైనా చేయొచ్చా ఎవరైనా కొనుక్కోవచ్చా ప్రజల కోసం త్యాగం చేశారు ఏంది త్యాగం దేని త్యాగం ఏమైనా ఇంట్లో త్యాగం చేసిండా ఏమైనా ఇంట్లో త్యాగం చేసిండా లేకపోతే ఆయన సంపాదించిన సంపద ఏమైనా త్యాగం చేసిండా లేకపోతే ఏమైనా పెద్ద పెద్ద గుళ్ళు కట్టి లేకపోతే పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టిండా అది కరెక్ట్ కాదండి ఒక కాంగ్రెస్ పార్టీ వాళ్లకు భిక్ష పెట్టింది ఆ కాంగ్రెస్ పార్టీకే కన్న తల్లి రొమ్ములు గుద్దినటువంటి మన కోమటిరెడ్డి బ్రదర్స్ కుటుంబం నువ్వు అల్లనే ఉండాల్సి ఉంటుంది దేనికోసం మునుగోడు ఎన్నిక తెచ్చినావు నేను
మన రాజగోపాల్ రెడ్డిని అడుగుతున్నా, ఇవాళ ఎందుకు నువ్వు మళ్ళీ కాంగ్రెస్ లో పోయి? ఇదంతా డ్రామా కదా, కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ డ్రామా కదా. ఒకవేళ 18000 కోట్ల ప్రాజెక్ట్ నిజమైతే ఇప్పుడు వచ్చేసినా కదా, మళ్ళీ పోతాడు కదా, మళ్ళీ పోతాడు కదా, మళ్ళీ పోతాడు కదా. ఆగే దగ్గరది మళ్ళీ మళ్ళీ ఏదో మాయ మాటలు చెప్పి గెలిచి మళ్ళీ మేము ఇద్దరం వస్తామని చెప్పొచ్చారు కదా, నా అమిత్ షాకు నరేంద్ర మోడీకి. పొద్దున్న లేస్తే అమిత్ షా తోటి, పొద్దున్న లేస్తే నరేంద్ర మోడీ తోటి ఉంటాడు ఇటు కోమురెడ్డి వెంకరెడ్డి. ఇద్దరు అన్నదమ్ములు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకునే వచ్చిర్రు. మళ్ళీ మేము బీజేపీలోకి వస్తాం, కాంగ్రెస్ ఏమి ఉండదు, రేవంత్ రెడ్డి నాయకత్వంలో మేమేం పనిచేయం, కానీ ఇప్పటివరకు ఏదో ఎలా తీసుకొని వస్తాం. ఆడ మైనార్టీలు ఉన్నారు, మా నల్గొండల మైనార్టీలు ఉన్నారు, వాళ్ళ మైనార్టీలో ఓట్లని మాయతోటి మళ్ళీ మేము వేసుకొని వచ్చి మళ్ళీ మేము బీజేపీలోకి వస్తామని చెప్పి మళ్ళీ బీజేపీ ఇవాళ కాంగ్రెస్లోకి వచ్చిర్రు. వాళ్ళు ఎంతసేపు అండి యూజంతులాగా పార్టీలను వాడుకునే వాళ్ళు, సంస్కారం లేని కల్చర్ లేని రాజగోపాల్ రెడ్డి గురించి, కల్చర్ లేని వెంకటరెడ్డి గురించి పొద్దున్న లేవగానే మందు తాగేటోళ్ళని మా తాగుబోతులతో ఏం మాట్లాడతారండి? మరి పొద్దున్నే లేవగానే అరే దేవుని వినాయక చవితి నిమజ్జనానికి వస్తే 10 గంటలకు పూజకు వస్తే కూడా తాగి వచ్చినటువంటి వ్యక్తులు ఇదేనా అమ్మ పద్ధతి? ఒక 4 సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి వ్యక్తి, మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, ఇప్పుడు ఆల్రెడీ పార్లమెంట్గా సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఎంత సంస్కారంతో ఉండాలి, ఎంత ఉందాతనంగా ఉండాలి, మాట్లాడేటప్పుడు ఎంత సబ్జెక్టుగా మాట్లాడాలి. మా జిల్లా పరువు తీస్తున్నారండి ఇద్దరు అన్నదమ్ములు కలిసి, ఇవాళ తెలంగాణలో మా జిల్లా పరువు తీస్తున్నారండి. మా నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా ఒక గౌరవప్రదమైనటువంటి జిల్లా, ఒకనాడు మాకు ఉన్నటువంటి పేరు అది. రావినారాయణ రెడ్డి తర్వాత పెద్ద పెద్ద వ్యక్తులు మా దగ్గర జిల్లాలో పుట్టినటువంటి వ్యక్తులు, వాళ్ళ గౌరవాన్ని తీస్తున్నారు వీళ్ళు పచ్చి బ్రోకర్సు. ఒక్కసారి ఆలోచన చేయండి, వాళ్ళ వల్ల ఈ జిల్లాకు ఒరిగింది శూన్యం, మా నల్గొండ నియోజకవర్గానికి ఒరిగింది శూన్యం. వాళ్ళతోటి ఏం అయ్యింది లేదు ఇంతవరకు. 4 సార్లు గెలిచి మంత్రి అయ్యి ఆయన మాట్లాడిన మాట ఏంది, నేను ఐటీ అప్పు తీసుకొస్తా, ఐటీ అప్పు తీసుకొస్తాను, ఐటీ శాఖ మంత్రి అయ్యిండు, ఏమన్నా తెచ్చిండా? మెడికల్ కాలేజ్ తీసుకొస్తానని తెచ్చిండా? బత్తాయి మార్కెట్ తీసుకొస్తానని తెచ్చిండా? అన్ని తెచ్చిన పనులు, ఆయన మాట్లాడిన ప్రతి మాట, ఆయన చేయని పని అంతా కూడా నీ 2 నెలల్లో చేసిన. ఐటీ హబ్ తీసుకొచ్చిన 93 కోట్లతోటి ప్రారంభం కూడా చేసిన. మెడికల్ కాలేజ్ నిర్మాణం అవుతుంది, ఎన్జీ కాలేజ్ నిర్మాణం అవుతుంది, బత్తాయి మార్కెట్ కంప్లీట్ చేసిన, రోడ్లన్నీ విస్తరణ చేసిన, జంక్షన్లన్నీ కూడా వేసిన. ఆయన చెప్పిండు మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తర్వాత బాబు జగజ్జనరావు విగ్రహాలను కాంస్య విగ్రహాలు పెడతాను, మంత్రి ఉన్నప్పుడు నా సొంత జేబులకు వెళ్ళి పెడతాడు, అవి పెట్టలే. ఇప్పుడు నేను అవి పెడితే భారత రాజ్యాంగాన్ని నిర్మాణం చేసిన గొప్ప మహనీయుల ఫోటో కాంస్య విగ్రహాలు పెడితే అవి బొమ్మలు అంటాడు ఆయన. ఆయన బొమ్మలు అంటాడు, అవి బొమ్మలా? భారత రాజ్యాంగాన్ని నిర్మాణం చేసిన వ్యక్తి గౌరవప్రదంగా కాంస్య విగ్రహాలు పెడితే అవి బొమ్మలు అంటాడు. బాబు జగజ్జీవన్రావు కాంస్య విగ్రహం పెడితే బొమ్మ అంటాడు. ఆయన పెట్టిన బొమ్మ ఇందిరాగాంధీ పెట్టి 38 మందిని చంపిండు, 38 మందిని చంపిండు పానగాళ్ళు సెంటర్లో. ఆయన పెట్టిన రాజీవ్ గాంధీ విగ్రహము, వైఎస్ఆర్ విగ్రహం ఆడ పెట్టి విగ్రహాన్ని పెట్టి ఆడ 10 మందిని చంపిండు. ఆయన పెట్టిన విగ్రహాలు ప్రాణాలు తీసినాయి. ఇక్కడ వాళ్ళు మహనీయుల విగ్రహాలు గౌరవించాలి. ఇలా ఎన్నో రకాలుగా మనం నల్గొండ పట్టణాన్ని సుందరీకరణ చేసుకుంటున్నాం. నీకు చేత కాకపోయా నువ్వు అనవసరంగా తాగి మత్తులతో ఏమో మాట్లాడుతున్నావు. మొదటి ఎలక్షన్లో మీరు దాదాపు జస్ట్ 2014లో మీరు 10,000 ఓట్లతోటే మీరు అప్పుడు ఆటో ముంచింది నన్ను, లేకపోతే అప్పుడే గెలిచి. బట్ ఆ తర్వాత ఇది చూసే కదా, మా పవర్ చూసే కదా మిమ్మల్ని కేసీఆర్ గారు మీకు అవకాశం ఇచ్చారు, 2018లో ఓడిచ్చారు. ఈసారి ఏమిటి సార్ పరిస్థితి? స్థానికంగా అసలు మీరు ఇంటింటికి తిరుగుతున్నప్పుడు కానీ జనం మీ దగ్గరకు వస్తున్నారు? చాలా సంతోషంగా ఉన్నారు, చాలా పాజిటివ్గా ఉన్నారు. కంచర్ల భూపాలరెడ్డి ఒక మా వ్యక్తి, పొద్దున్న లేస్తే ఇక్కడే 365 రోజులు ఉంటాడు, మాకు అన్ని విధాలు అందుబాటులో ఉంటాడు, 365 రోజులు ఏటీఎం కార్డులాగా పనిచేస్తాడు, వాళ్ళకి ఏ అవసరం ఉన్నా క్షణంలో చేస్తాడు. మాకు ఆయనే ఉండాలి, జనం మధ్యలో ఉండే వ్యక్తి కావాలి. ఆయన ఎప్పుడో 5 ఏళ్ళ కింద పరారయ్యాడు నల్గొండకి వెళ్ళి, మళ్ళీ ఒకనాడు రాలేదు. ఇప్పుడు ఏదో నోట్ల కట్టలు ఆడయ్యడ బ్రోకర్ పనిచేసి కమిషన్లు తెచ్చుకొని ఆ దళితుని దగ్గర ఈ దళితుని దగ్గర పైసలు తెచ్చుకొని ఇవాళ ఏదో నాయకులను కొనుక్కొని ఏదో చేస్తా అంటే నడవదు. మేము ప్రజలుగా ఓటర్లుగా ఈ నల్గొండ కోట పైన గులాబీ జెండా ఎగిరేసి గెలిపించి
మళ్ళా భూపాలరెడ్డి ద్వారానే ఈ అభివృద్ధిని అట్లనే ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతో ప్రజలు ఉన్నారు నల్గొండ ప్రజలు. ఒక సందర్భంలో మీరు కేటీఆర్ గారితో ఉన్నప్పుడు ఒక వేదికపై కంటతడి పెట్టారు, అది కూడా మీరు జండుబామ్ రాసుకుని కంటతడి పెట్టారని చెప్పి మీ మీద దుమ్మెత్తి పోశారు. సంస్కారం ఉన్నాడు ఆ మాట మాట్లాడు. నా దగ్గర కూడా ఫోన్లో చాలా ఉన్నాయి, కోమటిరెడ్డి వెంకరెడ్డి చాలా ఉన్నాయి. ఆయన చాలా రకాలుగా పర్సనల్గా చేసినవి కూడా నా దగ్గర ఉన్నాయి. ఆయన చాలా తాగి వ్యవహారం చేసినాయి, ఇంకా వేరే తిరిగి చేసినాయి, వేరే బొమ్మలు నీలి చిత్రాలు అన్నీ నా దగ్గర ఉన్నాయి. అవి రిలీజ్ చేయలేకపోయినా నేను నాకు సంస్కారం అడ్డం వస్తుంది. ఆడిపిచ్చోడైతే నేనెందుకు పిచ్చోని కావాలి? ఆయన సంస్కారం లేకపోతే నాకు సంస్కారం ఈయనని నేనెందుకు కావాలి? అంత చిల్లర ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉండి నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిచి మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన నీలి చిత్రాలు చూస్తే పరిచయం అవుతారు. అవి నేను బయట పెట్టలేక కాదు, కానీ ఒక ప్రజల విశ్వాసాన్ని ఆ లీడర్లంతా ఇంతేనా ఇంత గలీజ్గా అంటారు అనే దాని మీద నేను ఆయన. కానీ ఒక ఒక టైంలో కోమటిరెడ్డి బ్రదర్స్కి మంచి పట్టు పేరు ఉండేది కదా. ఏం పట్టు ఉంది? ఏం లేదు. మందిని దోషే పట్టు, మందిని ముంచే పట్టు. ఎవరు ముంచాలా? ఆయన వెంకటరెడ్డిని రాజగోపాల్ రెడ్డి నమ్మిన ఎవడన్నా మిగిలిండా? ఆడు ఏదో రకంగా పోయిండు, కథమైపోయిండు, ఒక్కని చూపియండి. సో ఈసారి అయితే మీకు ఎన్నిక, ఈ ఎన్నిక చాలా ఈజీ అంటారు అయితే? అనివార్యంగా ప్రజల మద్దతుతోటి ప్రజలే గెలవబోతా ఉన్నారు. నల్గొండ భూపాలరెడ్డి కాదు గెలిచేది, ప్రజలు గెలుస్తారు. ప్రజలు గెలిపంటే అభివృద్ధి గెలుస్తుంది. అభివృద్ధి అంటే ఈ అభివృద్ధి కంటిన్యూ కావాలి. అభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా కారు గుర్తు మీద, కేసీఆర్ గుర్తు మీద, భూపాలరెడ్డి మీద ఓటేసి గెలిపిస్తారు. సార్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది త్రిముఖ పోటీ అంటారా ఈసారి భూపాలరెడ్డి గారు, లేక కేవలం కాంగ్రెస్ అండ్ బీజేపీ, కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ మధ్య పోటీ ఉందంటారా? బీఆర్ఎస్ ఉంటుంది, బీఆర్ఎస్ తర్వాత ఇంకెవరో ఒకరు ఉంటారు. అంతే, అది కాంగ్రెస్ ఆ బీజేపీ మీరు చెప్పట్లేదు. కాంగ్రెసే ఉంటుంది, కాంగ్రెస్ ఉంటుంది, బీజేపీ అయిపోయి ఇంకేముంటుంది. అందులో వాళ్ళు ఏం చేసిరని ఉంటుంది, వాళ్ళు ఏం చేయలేదు, ఏం చేయరు కూడా. మీరు ఏ టీం వాళ్ళు బి టీం అని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంటే మీరు బీజేపీ కలిసిపోయారని చెప్పి అందుకే పిచ్చి మాటలు, అవన్నీ పిచ్చి మాటలు, పిచ్చి మనుషులు. అరే రాహుల్ గాంధీని, కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాహుల్ గాంధీని 120 ఏళ్ళ చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ అంటారు. రాహుల్ గాంధీని పట్టుకొని బీజేపీలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి ఏ రాహుల్ గాంధీని అయ్యేవర్రా అంటే మాట్లాడలేదు. సిగ్గులేని నా కొడుకులంతా. కేసీఆరే కదా మాట్లాడింది, ఏ ఇది కరెక్ట్ కాదు, తప్పు మాట్లాడుతున్నారు. రాహుల్ మన రాజీవ్ గాంధీ కుటుంబం కానీ వాళ్ళ కుటుంబము స్వాతంత్రంలో పాల్గొన్న వాళ్ళు, అట్లా మాట్లాడవద్దు, తప్పు మాట్లాడుతున్నామని ఎదిరించిందే బీజేపీని, ఎదిరించిందే కేసీఆర్. ఇవాళ కేసీఆర్ నరేంద్ర మోడీ ధీటుగా ఈ దేశంలో అవపడుతున్నటువంటి నాయకుడు కేసీఆర్. అందుకే మేము బరాబరు అంటే అందరూ ఏమంటున్నారంటే పెద్ద పెద్ద కేసులు వచ్చినప్పుడు అందరినీ లోపలేస్తున్నారు, ఒక కవిత గారిని వదిలేశారు అంటే ఏదో ఉంది. ఏం లేదు, ఏం లేదు కాబట్టి ఏదో చేద్దాం అనుకోరు, అందులో ఏం లేదు కాబట్టి ఏం కాలేదు. ఉంటే ఏమి ఇచ్చిపెట్టరు, ఇప్పుడు ఉంటే ఏమి ఇచ్చిపెట్టరు. ముట్టుకోమానండి, ముట్టుకోమానండి, పీటలు కదులుతాయి. కేసీఆర్ అంత ఆషామాష వ్యక్తి కాదు, ఆయన చాలా వ్యక్తి, దైవశక్తి, దైవభక్తి ఉన్న వ్యక్తి. ఆయన ముట్టుకుంటే పీటలు కదులుతాయి. ఆ భయంతో అవి అందులో ఈయన నికాస్ అయినటువంటి నిస్వార్థపరుడు. ప్రజలు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలి, దేశానికి రాష్ట్రానికి ఏదో రకమైనటువంటి సేవ చేయాలి అనే సంకల్పంతో ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. అందుకే ఆయన ఎవరు ముట్టుకోలేరు, టచ్ కూడా చేయలేరు. సార్ ఈ ప్రశ్న అడక్క మానలేను. ప్రతిపక్షాలు ఇప్పుడు జనంలోకి తీసుకెళ్తున్న ఒక మాట, దానికి మీ సమాధానం, మీ స్పందన, కేసీఆర్ గారితో కలిసి మీరు ఆయన టీంగా ప్రయాణిస్తారు కాబట్టి కేసీఆర్ గారు, ఆయన అనుచరులు, ఆయన కుటుంబం అంతా మాత్రం 2004లో వాళ్ళ ఆస్తులేంటి, ఇప్పుడు వాళ్ళ ఆస్తులేంటి, వందల వేల ఎకరాలు మొత్తం అంతా కూడా ఆక్రమించుకుని కూర్చున్నారనే ఒక మెసేజ్ని జనంలోకి, ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చాలా వరకు కూడా, దానివల్ల కూడా మనకి రేట్లు పెరిగిపోయాయి, భూముల రేట్లు. అసలు ఆ పర్మిషన్లు ఇచ్చుడేంటి, అలా హై రైజులు కట్టుడేంటి, అసలు అట్లా ఉండనేకూడదు అంటే మరి వెనకడ గుడిస మన గుడిసెలు ఉన్నట్టే ఉండాల. ఒకనాడు రకరకాలుగా మార్పు వస్తూ ఉంటుంది. ఒక 5 ఏళ్ళ కింద ఒక తీరు ఉంటుంది, 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ 5 ఏళ్ళకు ఒక తీరు ఉంటుంది, 5 ఏళ్ళ తర్వాత ఒక తీరు ఉంటుంది. తరాలు మారుతున్నా కొట్టి 5 ఏళ్ళు 10 ఏళ్ళకు ఒకసారి గ్యాప్ వస్తుంటుంది. ఆ గ్యాప్లో ఈ అభివృద్ధి అనేది ముందుకు సాగుతూ ఉంటుంది. అంతేగాని ఎక్కడ అవినీతితోడు అవినీతితోటి సంపాదిస్తే బీజేపీ వాళ్ళు ఊపుకుంటారా?
సో మొత్తానికి రాజకీయంగా మీరు బాగా పట్టు సాధించారు భూపాల్ రెడ్డి గారు 100% కోవిడ్ టైం లో కూడా ముందు వెనక చూసుకోకుండా అభివృద్ధి పనులని కొనసాగాయి రెండేళ్లు చాలా కష్టతరంగా గడిచింది ప్రపంచం కరోనా టైం లో ఇక్కడ చాలా పనులు ఇక్కడే ఉండి 276 మంది కరోనా పేషెంట్లు గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే స్వయంగా నీనే పోయి పట్టుకొని వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి డాక్టర్లు అరే వద్దు వద్దు అంటే అట్లా కాదు అది నాకు ఏమన్నా గానీ వాళ్ళకి ధైర్యాన్ని ఇయాలని వాళ్ళ దగ్గర పోయి ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులతో ఫోన్ మాట్లాడిచి వాళ్ళకి ధైర్యం ఇచ్చినటువంటి వ్యక్తిని నేను ఒక కుటుంబము ఫోన్ చేసి రాత్రి 1 గంటలకు ఫోన్ చేసి మా ఫాదర్ చనిపోయాడు ఒక పంతులు మా ఫాదర్ చనిపోయాడు సార్ మేము ముగ్గురం అన్నదమ్ములము అందరికీ కరోనా వచ్చింది సీరియస్ ఉన్నాం శవాన్ని మేము ఎట్లా దానం చేయాలి సార్ మాకు అర్థమైతలేదు సార్ అని ఫోన్ చేశాను ఆ రాత్రి కౌన్సిలర్ని పంపించి నేను స్వయంగా రేపు పొద్దున్నట్టు వస్తున్నాను పొద్దున్నే 6 గంటలకు పోయి ఆ శవాన్ని తీసుకొని నేనే స్వయంగా పోయి నేనే దాన సంస్కారాలు చేసిన కదా ప్రజల మధ్యలో ఉన్నా కదా నేను నాకు వేరే ఏం లేదు మాకేమో సంపాదించాలని కూడా ఏం లేదు ఈ నల్గొండ బాగుపడాలి నల్గొండకు వచ్చినందుకు ఈ నల్గొండ మొత్తం కూడా చరిత్రలో నల్గొండ కంచర్ల భూపాలరెడ్డి పీరియడ్లో బాగైంది కేసీఆర్ గారి నాయకత్వంలో అనేది నా తత్వం గదే అనిపించుకుంటే వచ్చిన గదే చేస్తున్నా ఇప్పుడు మీరు వచ్చినారు అన్నారు రే ఏం సార్ నా 5 ఏళ్ల కింద వచ్చిన గట్లా ఉండే ఇప్పుడు గిట్ల మారింది అంటే మీరే చెప్తున్నారు కదమ్మా ఇంకొక 5 ఏళ్ల తర్వాత నల్గొండను చూడండి ఇది నల్గొండ పట్టణం కాదు నల్గొండ సిటీ అవుతుంది నల్గొండ సిటీని చేయబోతున్నా అని మీతో అంటున్నా 100% హైదరాబాద్ వదిలి వలస వస్తాం మరి రావాలి రేపు చూస్తారుగా మీ మా నల్గొండ ఉదయ సముద్రం ట్యాంక్ బండు వల్లభరావు చెరువు నక్లెస్ రోడ్ ఈ సుందరీకరణ పనులు మాత్రం మస్తు ఉన్నాయి అన్ని చోట్ల కూడా చిన్న 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 అంటే మంచిగా చిన్న లేక్స్ కానీ వాటర్ బాడీస్ పెట్టి అక్కడ బోటింగ్ పెట్టి కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో అయితే అట్లా రకరకాలు చేశారు మీరు కూడా చేశారు ఇక్కడ సీఎం గారి లక్ష్యం అమ్మ ఎవరైనా ఇంటి యజమాని ఇంటి పెద్ద మంచోడు ఉంటే ఆ కుటుంబము ఆ రాష్ట్రము ఆ జిల్లా ఆ గ్రామము అన్నీ బాగుపడతాయి కుటుంబ పెద్ద లేకపోతే మంచోళ్ళు లేకపోతే ఏమవుతుంది ఏమవుతుంది ఏం కాదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు ఉంది 40 మంది ముఖ్యమంత్రులు కొట్టుకది వస్తారు రేపు ఏమన్నా ఎవరు ఎవరిని అడగాలి ఎవరిని అడగాలి ఎవరిని బాధ్యత తీసుకుంటారు వాళ్ళు ఇదే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ఉందనుకో ఏదైనా రెస్పాన్స్ కేసీఆర్ గారే ఉంటాడు ఏదైనా కేసీఆర్ గారు చూసుకుంటాడు అందుకే ఈ యొక్క కరెంటు కానించి మొదలైతే నీళ్ళ కానించి మొదలైతే అభివృద్ధి కానించి మొదలైతే అన్నీ కూడా ప్రశాంతంగా ఒక మంచి సిస్టంలో ముందుకు పోతుంది అది కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి బాధ్యతలో ఉన్నారు కాబట్టి ఎక్కడ ఉంటారు అసలు ఎప్పుడు ఫామ్ హౌస్లో ఉంటారని ఒకటి నియంత అని ఇలాంటి ఆరోపణలు చేస్తారు అవన్నీ పిచ్చి పిచ్చి కలలు కలలు అంటారు అంతేగాని చాలా గొప్ప మేధావి ఆయన ఎప్పుడున్నా ఏడ ఉన్నా ప్రతి నిమిషం ప్రతి క్షణం ఈ తెలంగాణ రాష్ట్రానికి ఎట్లా అభివృద్ధి చేసుకోవాలి తెలంగాణ ప్రజలకు ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి ఆ తదంతరం ఈ దేశాన్ని కూడా ఎట్లా మనం ఈ తెలంగాణలో జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతున్నా 24 గంటల కరెంటు ఉచితం ఈ దేశానికి అందించాలి ఈ పెట్టుబడి సాయం రైతులకు అందిస్తున్నటువంటిది ఏదైతుందో అది దేశానికి అందించాలి మరి ఇవి ఆలోచనతో నీళ్లు ఏవైతున్నాయో నీళ్ళన్నీ కూడా దేశంలో ఉన్నటువంటి అవన్నీ కూడా మరి ఆ వాటరు తాగడానికి ప్రతి ఇప్పుడు మిషన్ బై ద్వారా ఎట్లయితే ఇంటింటికి నీళ్ళు ఇస్తారో అట్లనే దేశం మొత్తం కూడా 100% వస్తుందండి మాటలే ఇప్పుడు కాంగ్రెస్ ఏముంటుందండి ఎప్పుడైనా గ్లోబల్ ప్రచారం ఉంటుంది దొంగ ప్రచారం ఉంటుంది దొంగలు కాబట్టి దొంగల ప్రచారం ఉంటుంది కాబట్టి ఇప్పుడు తాగటోడు తినటోడు ఎప్పుడు మరవరండి తాగటోడు తినటోడు ఒకటి సహాయం తీసుకున్నోడు ఎప్పుడు మరవరు అందుకే కేసీఆర్ గారిని ఎవరు మరవరు బీఆర్ఎస్ పార్టీని ఎవరు మరవరు కారుని ఎవరు మరవరు అందుకే గెలిపిస్తారు సార్ మీ నోట మీ యాంథమ్ సాంగ్ ఉంది కదా మీ ఎలక్షన్ సాంగ్ అదో 2 లైన్లు వినాలండి అందరి ఎక్కడో నడువు నడువు నడవవే రామక్క గుర్తున్నదా నడువు నడువు నడవవే రామక్క గులాబీ జెండా అంతే నేను అంతకన్నా ఎక్కువ వాడలేను కాకపోతే నల్గొండ చూడ చక్కని నల్గొండ చూడు చూడు నల్గొండ చూడ చక్కని నల్గొండ రానున్న రోజుల్లో నల్గొండ మారుతుంది నల్గొండ కేసీఆర్ గారి నాయకత్వంలో ఇంకా మారాలి ఈ నల్గొండ ఈ నల్గొండ పట్టణం కాదు సిటీ కావాలి అట మా దగ్గర ఇప్పుడు ఒక పాటనే బాగా వైరల్ అయింది ఆ పాట మాకు ఇష్టం మేము విని ఇస్తాం అది అందరికి ప్రేక్షకులు కూడా ఖచ్చితంగా ఇస్తాం రైట్ సార్ మీరు చేసిన పనులు మాత్రం మీ ప్రగతి
నివేదికలో చూసుకున్నాం. ఇక్కడ ఐటీ హబ్ కట్టారు వస్తున్నప్పుడు కూడా దారిలో చూసాం. సుందరీకరణ పనులు కావచ్చు, ఇంకా అన్ని విధాల గడియారం సెంటర్ ఒకటి, అలాగే మీరు మెడికల్ కాలేజ్ సర్వేగంగా పనులు పూర్తవుతున్నాయని పెట్టారు ఇక్కడ. అలాగే 58 రకాలుగా నడుస్తూ ఉన్నాయి పనులు ఇంకా. సో మీకు అభినందనలు సార్. ఎందుకంటే ఒక రోడ్లు వేస్తే ఒక బొమ్మలు పెడితే అయిపోయిందా అని మాట్లాడుతున్నారు మత్తుకాళ్ళతోటి. ఒకసారి నా ప్రగతి నివేదిక పేపర్ పంపిస్తా వెంకటరెడ్డికి, ఒకసారి చూసుకోమానండి. 58 రకాలుగా నల్గొండ అభివృద్ధి జరుగుతూ ఉంది, ఒకసారి మందు తాగినప్పుడు ఒకసారి చూసుకోమానని చెప్పాను. మీరు ఈసారి ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలుస్తారు? మీకు గత మెజారిటీ కన్నా ఇంకొక 10% ఓట్ల మెజారిటీ ఎక్కువ పెంచుకుంటాం. ఎక్కువ పెంచుకుని గెలుస్తారు ఈసారి, రైట్ సార్? మేము మళ్ళీ మిమ్మల్ని మీ ఎలక్షన్ ప్రచారం కూడా చూస్తాం ఇంటింటికి మీరు వెళ్ళినప్పుడు, అలాగే రోడ్ షోస్లో వెళ్ళినప్పుడు జనం ఏమంటున్నారని చెప్పి. మీకు ఆల్ ద బెస్ట్ ఈ ఎలక్షన్కి. నమస్కారం. మీ సమయం వచ్చినందుకు ధన్యవాదాలు. మంచి టిఫిన్ పెట్టారు, మంచి కాఫీ ఇచ్చారు సార్. నమస్కారం. థ్యాంక్ యూ.